సభాధ్యక్షులకు, సభకు నమస్కారం. ఒకసారి తానా ఆర్గనైజర్స్ అందరినీ నేను అభినందిస్తాను. ఎందుకంటే ఇది 20వ సభ, 38 ఏళ్ళు అయింది, కానీ ఇవాళకి అదే ఎక్సైట్మెంట్ తానా సభల కంటే వచ్చేవాళ్ళకి కానీ ఈ పార్టిసిపేట్ చేసేవాళ్ళకి. అందుకని వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తానా గురించి చాలామంది చాలా విషయాలు చెప్తున్నారు. డెఫినెట్గా ఒక అర్థవంతమైన చర్చలు, అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఒక అనుబంధం వచ్చేట్టు, తెలుగు వాళ్ళకి ఏ రకంగా మనం కలిసి అందరం ఏ రకంగా చేయాలని ఒక నిర్దేశిస్తాను. అందరినీ తానా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. అలాగే మనం తెలుగు వాళ్ళం, ముందుగా భారతీయులు, ఇవాళ తెలుగు వాళ్ళు రెండు రాష్ట్రాల్లో ఉన్నారు. తెలుగు అనేసరికి మనకు గుర్తొచ్చేది, తెలుగు జాతికి ఒక గుర్తింపు తెచ్చింది ఆ మహనీయుడు ఎన్టీ రామారావు. అలాగే ఇవాళ భారతదేశంలో నరేంద్ర మోడీ గారిని ఒకసారి ఆలోచించండి. ఏ ప్రధానమంత్రికి దక్కినంత గౌరవం ప్రపంచ దేశాల్లో దక్కుతుంది? ఆయన ఒక వరల్డ్ లీడర్గా ఎమర్జ్ అవుతున్నారంటే ఆయన చేసే కార్యక్రమాలు, మొన్న జరిగిన జూలై 21 యోగా డే, ఒకసారి ఆలోచించండి. యోగా అనేది మన ప్రాచీన మన భారత యొక్క సంస్కృతిలో ఉంది. దాన్ని ఇవాళ 192 దేశాలు చేసేట్టు చేశారంటే ఆయన చెబితే ఎంతమంది ఆచిస్తారనేది మీరందరూ తెలుస్తుంది. అలాగే రాష్ట్రం విడిపోయి కొంత ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి తప్పకుండా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అలాగే పెద్దలు వెంకయ్యనాయుడు గారు, మీ అందరికీ తెలుసు, పార్లమెంట్లో ఆ రోజు జరిగినట్లు తలుపులు మూసేసి టీవీ కట్ చేసి చేస్తే రాజ్యసభలో ఆయన చేసిన పోరాటం మనందరం కళ్ళతో చూసాం. నిజంగా ఇవాళ ఢిల్లీలో ఏ మంత్రి ఎవరికైనా సరే అవసరం ఉంటే ఆయన సౌత్ ఇండియాలోనే సీనియర్ మోస్ట్, బీజేపీ అగ్రనాయకులు కేంద్రంలో ఉండి ఏ మంత్రిని పిలిచినా ఆ మంత్రి మేము 2-3 రోజులు పనికి వెళ్తే ఒక్క రోజులో పనిచేసి పంపిస్తున్నారు. ఎక్కడా సాధ్యం కాదు 35 మంది మంత్రుల్ని తన ఛాంబర్కి పిలిపించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వా ఎవరెవరి పాత్ర ఏంటని నిర్దేశించారు. ఇవాళ నిజంగానే ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అడ్రస్ ఏంటంటే వెంకయ్యనాయుడు గారు ఉన్నారు. నిజంగా చాలా సంతోషం నాకు. నాకు జీవితంలో నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నేనేం సాధించానంటే చాలామంది మంచి స్నేహితుల్ని నేను అడగగానే ఎందుకు ఏంటి అనకుండా పనులు చేసి పెట్టేవాళ్ళు ఉన్నారు. అందులో వెంకయ్యనాయుడు గారు గత 40 ఏళ్ళుగా నాకు దగ్గర స్నేహితులే, స్నేహితుడని చెప్పుకోవడానికి గర్వించదగ్గ స్థాయికి ఎదిగారు. ఈజ్ ఎ ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్ టు మీ. ఇవాళ మీ అందరి ముందు నేను మాట్లాడుతున్నానంటే అందులో పూర్తిగా ఆయన ప్రోద్బలమే ఉంది. తప్పకుండా ఇవాళ మధ్యాహ్నం జరిగే, అంటే సమయాభావం 1 మినిట్ అని చెప్పారు, అందుకని మధ్యాహ్నం జరిగే మెడికల్ దాంట్లో డాక్టర్స్తో నేను వైద్యం గురించి వారితో మాట్లాడదవచ్చుకున్నాను. కాకపోతే ఒక్క మాట మాత్రం మీరు చెప్తున్నాను, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వైద్యం పరిస్థితి బాగలేదు. ఏ రూపాయి జేబులో లేని తప్పని పరిస్థితిలో పేదవాడు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తున్నారు. అహర్నిశలో పట్టుబడి కష్టపడి పనిచేసినా కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చినా ప్రజలలో బాగుంది అనే స్థాయికి మాత్రం రాలేదు. దానికి చిత్తశుద్ధితో నిజాయితీగా నేను తప్పకుండా పనిచేసి ఆంధ్రప్రదేశ్లో నా హెల్త్ను అభివృద్ధి చేస్తానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ, అలాగే కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో మీరు స్మార్ట్ విలేజెస్లో అలాగే రాష్ట్ర రాజధానిలో మీ అందరి పాత్ర ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నా. జై హింద్.